ఆందోళన చేపట్టారు. గంటలపల్లి ప్రాథమిక పాఠశాలలో బోధనా సిబ్బంది కొరత ఉందని ఉన్న టీచర్లను డిప్యూటేషన్ పై హైదరాబాద్ కు పంపారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన బాటపట్టారు. పాఠశాలలో మొత్తం 120 మంది విద్యార్థులు ఉండగా ముగ్గురు టీచర్లు మాత్రమే ఉన్నారని వారు కూడా సమయ పాలన పాటించడం లేదని ఆరోపించారు. ఇప్పటికే పాఠశాలలో మౌలిక సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతుంటే అక్రమ డిప్యూటేషన్ పేరుతో పేద విద్యార్థులకు సరైన విద్యను అందించడం లేదని ఉన్నతాధికారులపై మండిపడ్డారు. ఇకనైనా తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాగా విద్యార్థుల ఆందోళనకు గ్రామస్తులు కూడా మద్దతు తెలిపారు. మా దగ్గరికి 8 మంది టీచర్లు వస్తుండే, ఇప్పుడు ఇద్దరు ముగ్గురు వస్తారు. మాకేం చదువు చెప్తలేరు, అందుకే మేము అసలు లాస్ అవుతున్నాం. మళ్ళా 8 మంది టీచర్లు రావాలని మేము కోరుతున్నాం. గంటలవెల్లి యూపీఎస్సీ స్కూల్, ఇది పర్నార్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ ఇది. అయితే గతంలో ఈ స్కూల్లో 8 మంది టీచర్స్ ఉండే ఉన్నారు. 8 మంది టీచర్లల్లో ఇప్పటి ప్రజెంట్గా ఇద్దరే వచ్చారు. ఇప్పుడు ప్రజెంట్గా టైం చూస్తే మినిమం